హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రాజశేఖర్. ఫ్రెండ్స్, అనుకోకుండా చిన్న రైడ్ స్టార్ట్ చేశాను. మన విజయవాడ కృష్ణలంక నుంచి కొండపల్లి ఫోర్ట్ ఫ్రెండ్స్ వెళ్తున్నాను. రైడ్ చాలా బాగుంటుంది, లొకేషన్ కూడా చాలా చాలా బాగుంటుంది. వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ కొంచెం. ఫ్రెండ్స్, ఇది కృష్ణలంక నెహ్రూ నగర్ ఫ్రెండ్స్, సెకండ్ లైన్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నేను అనుకోకుండా మా మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను ఫ్రెండ్స్, కృష్ణలంక. మా బామ్మర్ది గుణశేఖర్ ఉన్నాడు, వాడు చెప్పాడు ఫ్రెండ్స్ ఇలా కొండపల్లి ఫోర్ట్ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయమని. అనుకోకుండా నేను ఇక్కడి నుంచే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ రైడ్. ఫ్రెండ్స్, ఇది విజయవాడ బైపాస్ ఫ్రెండ్స్, బస్ స్టాండ్కి వెళ్ళే రూటు. ఈ బ్రిడ్జ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మంచి వ్యూ కూడా ఫ్రెండ్స్. ఇది వేయకముందల మనకి భవానీపురం కానీ గొల్లపూడి కానీ ఇటు సైడ్ అటు కొండపల్లి వైపు వెళ్ళాలంటే కనీసం 1 అవర్ పట్టేది ఫ్రెండ్స్. లోపల అదంతా చుట్టూ తిరిగి అసలు 1 టౌన్ నుంచి ఫుల్ ట్రాఫిక్ ఉండేది ఫ్రెండ్స్. ఇది బ్రిడ్జ్ వేసిన తర్వాత 5 మినిట్స్ ఫ్రెండ్స్ అలా ఎక్కామంటే అలా దిగిపోతాం. చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ బ్రిడ్జ్ వేసాక. ఫ్రెండ్స్, ఈరోజు క్లైమేట్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మీరు, చాలా కూల్గా ఉంది. అసలు లొకేషన్స్ కూడా సూపర్గా కనిపిస్తున్నాయి. పక్కన మౌంటైన్ కానీ అదంతా సూపర్ కనిపిస్తుంది, వచ్చేటప్పుడు బాగా కనిపించింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం వెళ్ళే కొండపల్లి ఫోర్ట్ రూట్ మీటికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మంచి సూపర్ డూపర్గా ఉంటుంది, చూడండి, బాగా ఎంజాయ్ చేస్తారు రూట్ మాత్రం. ఫ్రెండ్స్, నేను మామూలుగా అయితే బండి చాలా బాగా ఫాస్ట్ వెళ్తా ఫ్రెండ్స్, పట్టుకున్నానంటే 100 కొడతాను. మన సబ్స్క్రైబర్స్ చాలామంది చెప్పారు కొంచెం స్లోగా తోలమని, వాళ్ళ కోసం తగ్గించేసా ఫ్రెండ్స్, ఒక 70 ఆ రేంజ్ వెళ్తున్నా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, చాలామంది అనుకోవచ్చు వీడియో ఏంటి షిరిడీకి వెళ్తా అన్నాడు సెకండ్ రైడ్కి, వీడు ఈ చిన్న రైడ్ సరిపెట్టేస్తున్నాడు అని అనుకోవచ్చు మీరు. కొంచెం వాతావరణం అనుకూలించట్లేదు ఫ్రెండ్స్, కొంచెం స్లోగా స్టార్ట్ అవుతాను షిరిడీకి. ఈ లోపలికి చిన్న చిన్న రైడ్స్ వస్తాను చూడండి. షిరిడీకి మట్టుకు తప్పకుండా వెళ్తాను, వెళ్తాం మట్టుకు పక్క. కొన్ని ఐటమ్స్ రావాలి, వాటి కోసం వెయిటింగ్. చూపించాలంటే కొంచెం బాగా చూపించాలి ఫ్రెండ్స్. నేను ఆ డ్రోన్ కోసం వెయిట్ చేస్తున్నాను, ఆ డ్రోన్ వచ్చేస్తుందంటే మంచి మంచి వ్యూస్ ఇంకా బాగా చూపించవచ్చు. అది ఆన్లైన్లో ఉండిపోయింది, డ్రోన్ టైం పట్టుద్దంట. అయినా నో ప్రాబ్లం ఫ్రెండ్స్, ఈలోపు రైడ్స్ అయితే కొనసాగిస్తాను. ఈ చిన్న చిన్న రైడ్స్ విజయవాడ చుట్టుపక్కల ఏవైతే ఉన్నాయో అన్నీ మీకు చూపిస్తాను, చాలా బాగుంటాయి. అలాగే మీకు కూడా ఏమన్నా మంచి లొకేషన్స్ కానీ ఏమన్నా తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్, తప్పకుండా నేను తప్పకుండా చేస్తాను. ప్రతి ఒక్క లొకేషన్కి వెళ్తాక రీచ్ అవ్వడానికి చూస్తాను ఫ్రెండ్స్. ఈ విజయవాడ చుట్టుపక్కల కానీ గుంటూరు చుట్టుపక్కల కానీ ఈ చుట్టుపక్కల ఏమైనా మంచి ప్లేసెస్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్లో అయినా పెట్టండి పర్లేదు, నా వాట్సాప్ నెంబర్ ఉంది దానిలో అయినా పెట్టండి పర్లేదు, నో ప్రాబ్లం ఫ్రెండ్స్, నేను ప్రతిదానికి వెళ్ళడానికి రీచ్ అవుతాను. నాకు అంత పెద్దగా తెలియదు, ఏదో స్టార్ట్ చేశాను, తెలిసిన మట్టుకి ఇది వెళ్తాను. కొంచెం మీరు కూడా చెప్పండి ఫ్రెండ్స్, నేను మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి కనుక నేనే నాకు తెలియనివి ఏమైనా ఉంటే ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ ఈ రూట్ దగ్గర మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్, టిప్పర్ లారీలు బాగా తిరుగుతాయి, ఎలా పడతా అలా వెళ్ళిపోతారు. కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి, ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక, ఇటు సైడ్ రైడ్ చేసేవాళ్ళు వెళ్ళి జర్నీ చేసేవాళ్ళు కనుక ఉంటే చాలా జాగ్రత్త ఫ్రెండ్స్. ఇటన్నీ క్వారీలు ఇవన్నీ ఇటువైపోయి కదా ఫ్రెండ్స్, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్.